న్యూస్ ఉమ్మడి కర్నూలు జిల్లా ఓటర్ల జాబితాలో అవకతవకలపై ప్రజలు మండిపడుతున్నారు. అకారణంగా భారీగా ఓట్లు తొలగించడంపై టీడీపీ నేతలు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక ఓటర్ నమోదు కేంద్రాల వద్దకు జనం పోటెత్తారు. ఇక ప్రత్యేక ఓటింగ్ కేంద్రాల వద్ద సచివాలయ ఉద్యోగులు బీఎల్ఓలు ఉండడంతో తమకు ఓట్లు రావని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓటర్ అవకతవకలను నమోదుకు సంబంధించి మరింత సమాచారం మా కర్నూలు సీనియర్ కరెస్పాండెంట్ సురేష్ అందిస్తారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో భారీగా ఓట్లని తొలగించారు, దొంగ ఓట్లు చేర్చారు. దీని మీద ఇప్పటికే జిల్లా టీడీపీ నేతలు ఎన్నికల సంఘానికి కానీ అదేవిధంగా జిల్లా కలెక్టర్ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన తర్వాత ఈరోజు ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం అయితే జరుగుతుంది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో అయితే కాస్త ఎవరైతే ఓట్లు కోల్పోయినారో వాళ్ళు వచ్చి ఏదైతే బూతులు ఏర్పాటు చేశారు ఇక్కడ వచ్చి కూడా వాళ్ళు తమ ఓటర్ వెరిఫికేషన్లో కూడా ఎలా ఉందని చెప్పేసి తమ ఓట్లు గల్లంతయ్యాయి, కొత్తగా చేర్చండి అని చెప్పేసి వచ్చి అధికారులను రిక్వెస్ట్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే మనకు అనిపిస్తుంది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో అయితే చాలా మటుకు పశ్చిమపల్లెలో ఇప్పటికే కూడా వలసలు భారీగా పెరిగిపోయినాయి. మొత్తం అంత పొరుగు ప్రాంతాలకు వెళ్ళిపోయారు. పోతే ఓట్లు తొలగించే ఓట్లు కోల్పోయినటువంటి వాళ్ళు కొత్తగా ఓటర్ నమోదు చేసుకునే అవకాశం కూడా లేకుండా పోయింది. దీంతో ఆ ప్రాంతాల్లో ఆదోని డివిజన్ పరిధిలో పశ్చిమ ప్రాంతాలు అయితే భారీగా కూడా అన్ని ఈ పోలింగ్ కేంద్రాలు జనం లేక వెళ్ళవెళ్ళబోతున్నటువంటి పరిస్థితి ఉంది. మనం ప్రస్తుతం నరసింహారెడ్డి నగర్ ఏరియాలో ఉన్నాము. ఎట్లుంది మేడం మీ ఏరియాలో ఎన్ని ఓట్లు పోయినాయి, మీరు ఏమైనా ఫిర్యాదు చేశారు ఎవరికైనా, ఎట్లా? యాక్చువల్గా ఇప్పుడు మీకు చూపించడానికి మీడియాకి ఎదురుగా చూపించడానికి కూడా ఒక పర్సన్ ఉన్నారండి. ఈమె గత కొన్నేళ్లగా 35 సంవత్సరాల నుంచి నరసింహారెడ్డి నగర్లో ఉన్నారు. ఇలాంటి వాళ్ళ ఓట్లు తీసేసి లేని వాళ్ళ ఓట్లనేమో అలాగే నమోదు పరిచారు. ఈమె ఓటు తీసేయమని ఎవరు వీళ్ళని అడగలేదు, కానీ ఈమె ఓటు తీసేశారు. ఇప్పుడు వచ్చి ఈమె ఓటు కొత్త ఓటుకు అప్లై చేసుకున్నారు, కానీ అప్లై చేసుకుంటే వాళ్ళ దగ్గర నుంచి మేము అప్లై చేసామన్న ఒక రిసిప్ట్ కానీ ఏదో కానీ ఇవ్వడం లేదు. రేపు ఎలక్షన్స్లో ఈమె ఓటు వస్తుందని కన్ఫర్మ్ ఏమని చెప్పేసి నేను కూడా వీళ్ళని అడుగుతా ఉన్నానండి. ఇంకొకటి అండి, ఇప్పుడు ప్రజల దగ్గరికి బిఎల్ఓస్ కానీ వాలంటీర్స్, ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ వాళ్ళకి జీతాలు ఇచ్చేదే ప్రజల సొమ్ము ఇస్తున్నారు. వాళ్ళు ఏం పని చేస్తున్నారు? ఈరోజు ఇప్పుడు బిఎల్ఓస్ని 2 రోజులు ఇక్కడ పెట్టి మేము ఓటర్ నమోదు కార్యక్రమం చేసుకుంటామని చెప్పారు. ఈ ఇంటిమేషన్ ప్రజలకు ఎలా వెళ్తుందని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. ఎవరు ఫోన్ చేసినారంట నా కొడుకు డిలేడ్ చేయని, రెండున్నాయి ఇట్లాంటివి, రెండు వచ్చినాయి. ఒకటి డిలేడ్ చేయంటే రెండు తీసేసినారు. నిన్న రాత్రి వచ్చినాడు సార్లు, ఇద్దరు సార్లు వచ్చింటే అందరు ఉండయి మా ఇంట్లో, నాది ఒకటి లేదు. ఎన్ని ఓట్లు ఉన్నాయి మీ ఇంట్లో? మా ఇంట్లో 8 ఓట్లు ఉన్నాయి సార్, 8 ఓట్ల 7 ఓట్లు ఉండేవి, 1 ఓట్లు లేదు సార్. మాది 30 ఏళ్ళ కంటే ఓటు వేస్తూనే ఉన్నాం మేము, మా భార్య మేము అందరం, మా కొడుకులు అందరూ వేస్తున్నాము. ఇక కంపల్సరీ తీయేసినారు. ఇప్పుడు ఓటర్ నమోదు చేసుకుని నమోదు చేసుకోండి సార్. ఇప్పుడు చేపించి వచ్చాను సార్. ఈ ప్రత్యేక ఓటర్ నమోదు కేంద్రాలు కూడా సచివాలయం సిబ్బందిని వేసినారు. చాలా మంది కూడా వీళ్ళ మేము అప్లై చేసుకున్నా మళ్ళీ కొత్తగా వస్తుందనే నమ్మకం లేదంటారు, అందులో అట్లా ఉందా పరిస్థితి? దీంట్లో ఒకటండి, నేను క్లియర్గా చెప్పగలుగుతా. జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు అనుగుణంగా ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వం ఏదైనా ఉంది, ఆయనకు అనుగుణంగా ఉన్న వాళ్ళంటే వాలంటీర్స్, వాలంటీర్స్ ద్వారా పెట్టుకున్న వాలంటీర్స్ వాళ్ళు ఏ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తారో, వీళ్ళు ఉన్నారు వీళ్ళు లేరు అని తొలగించడం పెట్టారో, ఆ లెక్క ప్రకారము ఉన్న వాళ్ళకేమో ఓటు తొలగిస్తున్నారు. అంటే వీళ్ళు వైసీపీ కార్యకర్తలు కాదు, టీడీపీ కార్యకర్తలు అంటే ఓటు తొలగిస్తున్నారు. ఇంతవరకు జరగలేదు. మళ్ళీ ఇప్పుడు మేము రిప్రజెంటేషన్ ఇచ్చి అడిగితే ఈ 2 రోజులు ఇప్పుడు తీసుకునే దాని మీద నమ్మకం ఉందా మీకు? మాకైతే నమ్మకాలు లేవండి. ఇదైతే కంప్లీట్ వ్యవస్థ అంతా వాళ్ళ అనుగుణంగా జరిగే వ్యవస్థ కాబట్టి మాకు కూడా నమ్మకం లేదు. ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఉండి ఉన్న వాళ్ళ ఓటర్స్ని ఓటు తొలగించి వేరే వాళ్ళ ఓట్లు పెడతారంటే ఎవరైనా బాధపడతారండి? సార్ మాకు ఓటు కావాలి సార్, మాకు ఇప్పుడు చేసిన ఓటు మాకు ఎమర్జెన్సీలో కావాలి. అది మాకు మాకు కావాలి, మా భార్య కంపల్సరీ ఓటు మాకు కావాలా. ఏదైతే ప్రత్యేక ఓటర్ నమోదు కేంద్రాలు పెట్టారో అవన్నీ కూడా జనం లేక వెళ్ళబోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద మనం కూడా TV5 తరఫున పబ్లిక్ కి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ రోజు రేపు ఇది పెట్టారు కాబట్టి, ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమం పెట్టారు కాబట్టి, ఎవరైతే ఓట్లు కోల్పోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ మోహన్తో సురేష్, TV5 కర్నూలు.